Welcome to A to Z Health and Beauty Tips Channel. ఈ రోజు మనం ముల్లంగి, ముల్లంగి గింజలు, ముల్లంగి ఆకులు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. తెల్లగా అదో రకం వాసన కలిగి ఉంది అని ముల్లంగిని చాలామంది తినరు. ముల్లంగిని ఉడకబెడుతుంటేంటూనే అదో రకమైన కంపు వాసన వస్తుంది. కానీ దాని రసం ఎన్ని రకాల జబ్బులను నయం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి వంటివి ఉన్నప్పుడు ముల్లంగి రసం తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ను కూడా రానివ్వకుండా చూస్తుంది. ముల్లంగిలోని ఆకులు, వేర్లు, గింజలు అన్నింటినీ ఆహార వంటకంగా ఉపయోగించుకోవచ్చు. ముల్లంగిలో కంటే ఆకులలోనే ఎక్కువ పోషకాలున్నాయి. ఈ ఆకులలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి. అందువలన దీనిని న్యూట్రిషన్ రిచ్ ఫుడ్గా తీసుకుంటుంటారు. ముల్లంగి ఆకుల రసాన్ని తేలుకాటుకు మందుగా వాడతారు. క్రిమికీటకాలు కుట్టినప్పుడు ముల్లంగి ఆకుల రసం రాస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది. చెవిపోటు, చెవి నొప్పి ఉన్నవారు ముల్లంగి ఆకుల ముద్దను 1/4 ఇంతల నువ్వుల నూనెతో బాగా నల్లగా మరిగించి ఆ ద్రావణాన్ని రోజూ 2 లేదా 3 చుక్కల చొప్పున చెవిలో వేసుకుంటుంటే చెవిపోటు ఇట్టే తగ్గిపోతుంది. తెల్ల మచ్చలు, బొల్లి మచ్చలు వంటివి ఉన్నవారు ముల్లంగి గింజలు బాగా నూరి వెనీగర్తో కలిపి తెల్ల మచ్చలపై రాస్తే 1 నెల రోజుల్లో తెల్ల మచ్చలు తగ్గిపోతాయి. ముల్లంగి రసాన్ని కామెర్లు వచ్చినవారు తాగితే వెంటనే కామెర్లు తగ్గుముఖం పడతాయి. ముల్లంగిని బాగా ఉడికించి ఈ రసాన్ని రోజు 1 గ్లాసుడు చొప్పున తాగితే క్యాన్సర్ వంటి వ్యాధులు రావు. క్యాన్సర్ వ్యాధి ఉన్నవారికి ముల్లంగి రసం 1 యాంటీ క్యాన్సర్ మందుగా పనిచేస్తుంది. లివర్ సమస్యలు ఉన్నవారు, లివర్లో రాళ్ళు ఉన్నవారు ముల్లంగి రసాన్ని త్రాగితే రాళ్ళు లివర్ నుంచి బయటకు పడిపోతాయి. దగ్గు, జలుబు, ఆయాసం వంటి వ్యాధితో బాధపడేవారు కాస్త ముల్లంగి రసం తాగితే వెంటనే నివారణ అందుతుంది. ముల్లంగి గింజలను బాగా ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని రోజూ అన్నంలో కలుపుకొని తింటే ఆడవారిలో ఋతుస్రావం వంటి సమస్యలు తొలగిపోతాయి. ముల్లంగి ఆకులను, దుంపలను బాగా ఎండబెట్టి మెత్తగా పొడి చేసి ఆ పొడిని రోజూ తేనెతో కలిపి తీసుకుంటుంటే వాపు నొప్పి వంటివి క్రమేణా తగ్గిపోతాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు ముల్లంగి రసాన్ని తాగితే కాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది. ముల్లంగి ఆకులలో ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటివి ఉండటం వలన శరీరంలో అనేక విధులను నిర్వర్తించటానికి ముల్లంగి ఎంతగానో సహాయపడుతుంది. ముల్లంగి అనగానే చాలామంది ముక్కు మూసుకుంటారు. అబ్బా ముల్లంగా అని వెటకారంగా కూడా మాట్లాడుకుంటుంటారు. చూశారుగా ముల్లంగిలో ఎన్ని ఔషధ గుణాలున్నాయో. ముల్లంగి కంటే ముల్లంగి ఆకులలోనే, ముల్లంగి జ్యూస్లలోనే ఎన్నో విలువైన పోషకాలు ఉన్నవి. మరిన్ని ఆసక్తికరమైన హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మరి ఒకసారి యాక్టివేట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.